బాలే విజయ్ గారు అందరు తెలుసు. నరేందర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, ఎందుకంటే పక్కనే అంతరంగంలో విద్యా వాలంటీర్గా చేసి చదువుకున్న అభ్యర్థి. టిఆర్ఎస్ నాయకులు అర్చన్ గారు, అనిల్ గౌడ్ గారు, రమణ గారు రావాలి, చిట్ల రమణ గారు. చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది, దురదృష్టవశాత్తు కంటి చూపు తగ్గిపోయింది. చాలా దురదృష్టకరం, నేను కూడా చాలా సార్లు చూసినా పెద్దగా చేయలేకపోయినాం. కానీ ఇవాళ వారు వారి సతీమణిని ఎంపీటీసీగా పోటీకి నిలబెట్టి తప్పకుండా ఈ గ్రామానికి సేవ చేస్తానని చెప్పి ముందరికి వచ్చారు. మరి మీ అందరికీ దరూర్ గ్రామస్తులకు ముఖ్యంగా యువత బాగున్నది మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన ప్రభుత్వం వచ్చింది. మీ ప్రేమతోటి, మీ ప్రేమాభిమానాలతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన, మీరు కూడా చాలా మెజార్టీ ఇచ్చినట్టు గెలిపించాను. మరి నన్ను గెలిపించినప్పుడు ఇక్కడ పనిచేయాలంటే రేపటి నాడు మన మండల ప్రెసిడెంట్ కానీ జడ్పీటీసీ కానీ మన పార్టీ వాళ్ళు ఉంటే మన గ్రామ అభివృద్ధికి ఈ రోడ్ల విషయం ఏదైతే రామాలయం నుంచి దరూర్ వరకు రోడ్ ఉందో, దరూర్ నుండి వాటి మీద అనుమతుల ద్వారా మెయిన్ కెనాల్ రోడ్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నోళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే గరీబ్ గారు కూడా చాలా మంది ఉన్నారు. మేమంతా కూడా కలిసి పనిచేస్తాం. మీరు పోయిన 5 ఏళ్ళు చూసిండ్రు, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. ఒకటే మాట అడుగుతున్నాం మిమ్మల్ని, పోయిన 5 ఏళ్ళు 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ ఇక్కడ ఉండి మండల ప్రెసిడెంట్, మీ ఊరికి ఎంపీపీ గారి ఏదైనా పనిచేసి రాని మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగా, ఇంకా వేరే జవాబు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ గారు ఉండేది, అసలు వారిని మీరు ఎన్నిసార్లు చూసిండ్రు, ఏమేం పనులు చేసిండ్రు మీరు చెప్పండి. గతంలో జడ్పీటీసీ ఉండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన, ఏదైనా పనిలో పాల్గొండరా? మరి టిఆర్ఎస్ పార్టీ ద్వారానే అప్పటి సర్పంచ్ మా చెల్లె జలజ గారు అడిగితే 20 ఇండ్లు పెట్టిన మన ప్రభుత్వం కెళ్ళు, ఆ 20 ఇండ్లను మనం 100 ఇండ్లు వేసుకోవాలి. చేసుకోవాలంటే ఇప్పుడు తమ్ముడు సర్పంచ్ ప్రభాకర్ ఉన్నాడు, అట్లనే మన ఎంపీపీగా బాలే విజయ, అట్లనే జడ్పీటీసీగా తమ్ముడు మహేష్ గెలిపించాల్సిందిగా మీ అందరు కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీ అందరు ఆశీస్సులుంటే తమ్ముడు జడ్పీటీసీగా తప్పక భారీ బేహార్తో గెలుస్తాడు. 18 జడ్పీటీసీ స్థానాలున్నాయి మన జగిత్యాల జిల్లాల, 18లో ఇప్పటికే 2 టిఆర్ఎస్ ఖాతాలో పడిపోయినాయి. వెలుగటూరు కొరుట్ల ఏకగ్రీవంగా గెలిచింది. రేపటి నాడు ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ఉన్నది. జగిత్యాల నియోజకవర్గంలో మంచి యువకులైన అభ్యర్థులను పెట్టాం. రాయకల్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ అంటే మంచిగా చదువుకున్న అమ్మాయిని, 26 సంవత్సరాల అమ్మాయిని నా బిడ్డలాంటిదాన్ని మన జడ్పీటీసీ అభ్యర్థులు పెట్టాం, భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అట్లనే జగిత్యాల రూరల్ అభ్యర్థినిగా వసంత మన దేవ సురేష్ భార్య తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిండు, రాష్ట్రమంతా తిరిగిండు. మొన్ననే బాల్క సుమన్ గారు కూడా అతని మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు జేఏసీ మేము ఎన్నో కేసుల పాలైన కొట్లాడినామని చెప్పి పొలాసలు వచ్చి ప్రచారం చేసిపోయింది. ఆ సురేష్ భార్య వసంతను పెట్టుకున్నాం, అట్లనే దొరగాపూర్లో రైతు కుటుంబాన్ని పెట్టుకున్నాం. అంటే ఈ రకంగా మనం పీర్పూర్ మండలంలో ఒక యాదవ కుటుంబం నుంచి శారదను పెట్టుకున్నాం. అంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ అనుభవం ఉన్న వాళ్ళను, యువకులను సమతుల్యం చేసుకుంటా మనం ఈ ఎన్నికల్లో మనం పోటీకి పెట్టాం. అందరు కూడా ఖచ్చితంగా గెలుస్తారని ఆశీస్సు పూర్తి నమ్మకం ఉంది. మీ ఆధారాలు ఉంటే మహేష్ 500 ఓట్లకు తగ్గకుండా భారీ మేరతో గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుతా ఉన్నా. అట్లనే విజయ తప్పకుండా మా చెల్లెను చేయబెట్టుకుని నడిపిస్తూ రేపటి నాడు జిల్లా పరిషత్లు కానీ మండల పరిషత్లు కానీ మేము వెన్నంట ఉండి వారికి సహకారం ఇస్తూ మన గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచే వాళ్ళు చేసేది ఏంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ చెయ్యి గుర్తుకెత్తే చెయ్యడం పెట్టడు తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఏదో ప్రశ్నిస్తామని చెప్పి రావడం కొత్తగా ఫ్యాషన్ మొదలుపెట్టారు. ఏం ప్రశ్నిస్తావయ్యా? 40 ఏళ్ళకెళ్ళి ఎన్నోసార్లు చెప్తారు నిరుద్యోగాన్ని పారదోలుతామని చెప్పి. నిరుద్యోగులు పెరిగినరా తరిగినరా?
నిరుద్యోగులంతా మూడాలుగేళ్ళలో ఉన్నారా? 15 ఏళ్ళకెళ్ళి డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం రావడంలో ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు. పేదరికాన్ని పాదోల్తాం అన్నారు. 70 ఏళ్ళకెళ్ళి చెప్పినా 40 ఏళ్ళకెళ్ళైతే పదే పదే చెప్పారు. వాళ్ళ తొలగిందా? ఏదో టౌన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భూముల ధరల విరుద్ధ బాగుపడ్డారు తప్ప ప్రభుత్వ పరంగా చేసింది ఏం లేదు. ఇయ్యాలంటే కూడా 1000 రూపాయల పింఛన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అడవులు సంరక్షిస్తామన్నారు, కుటుంబ నియంత్రణ చేస్తామన్నారు. 30 కోట్ల జనాభా పోయి 130 కోట్ల జనాభా. జగిత్యాల టౌన్ లా 94% మొత్తం నిండిపోయి ఉన్నది. ఎక్కడ ఒక పార్కుకో ఆడుకునేందుకు జాగలేదు. ఇవాళ ఇక్కడ యువకులు ఉన్నారు. మీరు ఎవరైనా పోలీస్ నౌకర్కో ఎస్ఐ నౌకర్కో పోదామంటే రన్నింగ్ చేద్దామంటే ఒక ట్రాక్ లేదు. ఆడుకుందామంటే ఒక గ్రౌండ్ లేదు. ఉన్న కాలేజీని కూడా సర్వనాశనం చేస్తారు. ఎస్కెన్నా డిగ్రీ కాలేజ్ పాపం దాతలు ముత్యంపేట పెద్ద మనిషి కొనిస్తే దాంట్లో కూడా రోడ్లు అంటారు. వాళ్ళు ఇంకేమో అంటున్నారు, ఆక్రమణలు చేస్తా ఉన్నారు. ఇదందరూ ఆలోచించాలి యువకులు. ఇలా ప్రభుత్వం వచ్చింది, పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కళ్ళబొల్లి మాటలకు లేకపోతే మొన్న ఓడిపోయినా అని చెప్పి డబ్బా పట్టుకొని తిరగానే మీరు అటు కాకుండా ఆగండి కాకుండా. మనకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. చేయటం పెట్టడం కాదు. ఆ విషయాన్ని పూర్తిగా మీరు అందరు కూడా దయచేసి గుండె నుంచి ఆలోచన చేయండి, మనసు పెట్టి ఆలోచన చేయండి. చేయి చేయి కలిపి నడిచేటోళ్ళని గెలిపి ఇది మన అభివృద్ధికి పాటుపడే మన బాలయ విజయ్ను గెలిపేయండి, మన సంఘ మహేష్ గెలిపేయండి. రేపటి నాడు జిల్లా పరిషత్ లో కూర్చొని కాబోయే జడ్పీ చైర్మన్ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు అవుతారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఇప్పటికే ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మనకు మంచి సన్నిహితుడు, మంచి మిత్రుడు, వారు పెద్దలు అయింది. కాబట్టి మన గ్రామాల అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కలిసి పనిచేసే వాళ్ళు కావాలి. అందుకని చెప్పి మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. దరూరు గ్రామ ప్రజలు విద్యులు చదువుకున్న వాళ్ళు పట్టణానికి దగ్గర ఉన్న వాళ్ళు ఆగం కాకుండా ఆలీలు చెప్పగానే వినకుండ్రి. దయచేసి మన బాల విజయను గెలిపించాల్సిందిగా మీ అందరు కోరుతూ, అదేవిధంగా మహేష్ యువకుడు ఈ విషయంలో వెళ్తే ఇక్కడ వాళ్తాడు, మరి మహేష్ కూడా గెలిపించాల్సిందిగా మీ అందరు కోరుతూ ధన్యవాదాలు తెలుస్తున్నా. జై జై తెలంగాణ. గట్టిగా కారు గుర్తుకే కారు